ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒకరికొకరు పోటీలు పడి ఒకరికొకరు బ్రహ్మాండంగా చేసే పరిస్థితి ఈనాడు ఉంది. ఈరోజు చెప్తున్నాం, ఈరోజు శ్రీకాకుళం నుంచి సూలూరుపేట వరకు కూడా ప్రతి జెండా తెలుగుదేశం ఎగురుతుంది. 175 స్థానాలు తెలుగుదేశం పార్టీ వస్తుందని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. ఈరోజు చూస్తే మన మేనిఫెస్టో ప్రతి మహిళకి జిల్లా మొత్తం టోటల్ గా ఉచితం. అదే రకంగా 18 ఏళ్ళ వరకు ఎంతమంది ఆడపిల్లలున్నా నెలకు 1500 ఫ్రీ. అదే రకంగా 3 గ్యాసులు ఈ రోజు ఎన్ని ఏ ప్రభుత్వం ఇచ్చిన అడుగుతున్నా. మన హాఫ్ టికెట్ ముఖ్యమంత్రి ఉన్నాడే పొట్టోడు, హాఫ్ టికెట్ పొట్టోడు ఏ రోజన్నా చేశాడని అడుగుతున్నా మిమ్మల్ని. ఈరోజు ఇంత జనం వచ్చిందంటే చంద్రబాబు మీద నమ్మకం, లోకేష్ బాబు మీద నమ్మకం అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా మీ అందరు కూడా. మిత్రులారా, ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎన్నికలు వస్తున్నాయి, ఎత్తిన జెండా దించకూడదు. నేను ముందే చెప్పా, ఎత్తిన జెండా దించమని గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా. అందరం కూడా గట్టిగా పోరాడాలి, నెల్లూరు స్థానం గెలవాలి. అదే రకంగా 175 స్థానాల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలవాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. మిత్రులారా, మన యువనాయకుడు నారా లోకేష్ 100 మైళ్ళు 1000 మైళ్ళు ఈరోజు తిరుగుతున్నారు. ఎవరైనా ఒకటే, ఈరోజు అతి త్వరలో వైఎస్ఆర్సీపీ బంగాళాఖాతంలో కలిసిపోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నా. మన నెల్లూరు ఎమ్మెల్యే గురించి మాట్లాడమంటారా? మన నెల్లూరు ఎమ్మెల్యే గురించి, ఆఫ్టర్ ఎమ్మెల్యే 3000 కోట్లు దోచుకున్నావు మంత్రి చూసుకొని, 100 కోట్ల ఇసుక దోచుకున్నావు, నువ్వు లోకేష్ బాబుని విమర్శిస్తావా? నీ బతుకని అడుగుతున్నా. లోకేష్ బాబు ఎక్కడా, నీ బతుకు ఎక్కడా అని అడుగుతున్నా. ఎన్నోసార్లు నేను పిలిచా, నీలో దమ్ముంటే నీలో సత్తా ఉంటే నాతో రారా అని చెప్పి పిలిచా. అంతేగాని ఈ రాష్ట్రంలో ఏమని తమ్ముళ్ళు, రౌడీజం, కొట్లాట్లు, మర్డర్లు ఎన్ని పోవాలంటే ఎవరు రావాలి? చంద్రబాబు నాయుడు మన కోసం కాదు, రాష్ట్ర అభివృద్ధి కోసం రావాలి. అసలు మనకి రాష్ట్ర రాజధాని ఉందా అని అడుగుతున్నా, రాష్ట్రధాని ఉందా అని అడుగుతున్నా చెప్పండి. పరువు పోతుంది ఈరోజు భారతదేశంలో. ఆంధ్రాకి మనకి రాష్ట్ర రాజధాని లేదు, దానికి కారణం ఎవరు? హాఫ్ టికెట్ పొట్టోడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మనం చేస్తున్నా. మేము ఎవరికి భయపడేవ కాదు, రౌడీజానికి భయపడం, తిరిగి దెబ్బతీస్తామని చెప్పి మనం చేస్తున్నా. ఎవరైనా మర్యాదగా ఉండండి, మర్యాద నిలుపుకోండి. అంతవరకే కానీ ఒకటే, మన లక్ష్యం ఒక్కటే, తెలుగుదేశం జెండాను పైకి లేపాలి, చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలి. జోహార్ ఎన్టీఆర్, జిందాబాద్ లోకేష్ బాబు, వర్దిల్లాలి నందమూరి బాలకృష్ణ నాయకత్వం, జోహార్ ఎన్టీఆర్.